రష్యాలో అమెరికా కుట్ర చేసిందా అంటే చేస్తోంది ఎందుకు అంటే ఉక్రెయిన్ ద్వారా రష్యాని దెబ్బగొట్టాలనుకుంది కొట్టాలనుకుంది సైనిక పరంగా దెబ్బ సాధ్యం కాదు కొంత నష్టపోయింది రష్యా బట్ ఉక్రెయిన్ భారీగా నష్టపోయింది రాబోయే రోజుల్లో ఉక్రెయిన్లో తిరుగుబాట్లు పెరుగుతున్నాయి ఇప్పటికే అక్కడ సైన్యానికి జెర్నెస్కి మధ్యన వివాదాలు పెరుగుతున్నాయి దాంతో అది సాధ్యమైంది అంటే అది జరిగితే రేపొద్దున ఉక్రెయిన్లో తిరుగుబాటు ప్రభుత్వం వస్తే రష్యాకు అనుకూల ప్రభుత్వం వచ్చే పరిస్థితి ఉంది ఆ విధంగా ఉక్రెయిన్ రాజకీయాల్ని రష్యా శాసించే ప్రయత్నం చేస్తోంది దాంతో రష్యా లోపలే రాజకీయ విభేదాలు సృష్టించి అల్లకల్లోలం చేసి పుతిన్కి తిరుగుబాటు చేయడానికి పుతిన్ మీద తిరుగుబాటు చేయడానికి ఒక వర్గాన్ని అమెరికా రెచ్చగొట్టింది ఇప్పటికే రష్యాలో కొంతమందికి పుతిన్ వైఖరి నచ్చకపోతుంటే వాళ్ళందరినీ క్రోడీకరించి వ్యవహరించేటువంటి నాయకత్వానికి వెనక నుండి వెన్నుదన్నుగా అమెరికా నిలబడుతుంది ఈ విషయం రష్యా గ్రహించింది అమెరికాకి తీవ్ర హెచ్చరిక జారీ చేసి మా అంతరంగిక వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటే తీవ్ర పరిణామాలు ఎదురవుతాయని